హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏటీఎంలను మనం చూస్తూ ఉంటాం. ఏటీఎం వాడుక ప్రస్తుతం ఎంతగానో పెరిగింది. ఆర్బీఐ బ్యాంకు వారు ఎక్కువ ఏటీఎంల అవసరం ఉందని తెలియజేశారు. మరి ఈ బిజినెస్కి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే నెలకు 25,000 నుంచి 35,000 వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ని కేవలం సైడ్ బిజినెస్గానే చేసుకోవచ్చు. దీనికోసం మనం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మరియు ఈ బిజినెస్ మొదలు పెట్టడం చాలా ఈజీ, నిరుద్యోగులకు మంచి ఉపాధిగా చెప్పుకోవచ్చు. మరి ఈ బిజినెస్ చేయటం ఎలా, ఏటీఎం బిజినెస్తో వచ్చే లాభం ఎంత, ఏటీఎం బిజినెస్ వివరాలు ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా ఉపాధి పొందవచ్చు, వాటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ బిజినెస్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు, రెంట్ అవుట్ స్పేస్, రెండవది ఫ్రాంచైజ్. మొదటగా మనం రెంట్ అవుట్ స్పేస్ గురించి తెలుసుకుంటే, రెంట్ అవుట్ స్పేస్ అంటే బ్యాంక్ వారికి మనము ఏటీఎం పెట్టుకోవడానికి స్థలం రెంట్ ఇవ్వడం అన్నమాట. అప్పుడు బ్యాంకు వారే ఏటీఎం మెయింటెనెన్స్, కరెంట్ బిల్ అన్ని వారే చూసుకుంటూ మనకు ప్రతి నెల 25,000 నుండి 35,000 వరకు రెంట్ మనీ ఇస్తారు. ఇప్పుడు మనం రెండవ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం, అదే ఫ్రాంచైజీ. మనమే సొంతంగా ఏటీఎం పెట్టుకోవడం, ఏటీఎం మెయింటెనెన్స్, కరెంట్ బిల్ అన్ని మనమే చూసుకోవాలి. ఇందులో మనకు ఎలాంటి లాభం వస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రతి క్యాష్ విత్డ్రాల్ పై మనకి 15 రూపాయలు వస్తాయి. అలాగే నాన్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ పై 5 రూపాయలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, 200 ట్రాన్సాక్షన్ అయితే అందులో 160 క్యాష్ విత్డ్రాల్ అనుకుంటే నెలకు 72,000, మరియు 40 నాన్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అనుకుంటే నెలకు 6,000. ఇలా మొత్తంగా చూసుకుంటే నెలకు 78,000 వరకు సంపాదించుకోవచ్చు. అప్పుడు మనకు ఏటీఎం మెయింటెనెన్స్, కరెంట్ బిల్ తీసివేస్తే నెలకు కనీసం 50,000 వరకు లాభం పొందవచ్చు. ఇలా ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే అంత లాభం మనం పొందవచ్చు. ఏటీఎం పెట్టుకోవాలంటే కావాల్సిన ప్లేస్ గురించి తెలుసుకుందాం. దీనికోసం మన దగ్గర 100 చదరపు అడుగుల స్థలం కలిగి ఉండాలి, 24 గంటలు కరెంటు సదుపాయం ఉండాలి. ఏటీఎం పెట్టుకోవాలంటే సంప్రదించాల్సింది మనకు ఏ బ్యాంక్ ఏటీఎం పెట్టుకోవాలనుకుంటే వారి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ని కలవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి లాభదాయకమైన బిజినెస్ టిప్స్తో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.